హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి ట్రెండీ అండ్ ట్రెడిషనల్స్. ఈరోజు మనము అలసందుల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ అలసందుల కూర అనేది చాలా చాలా బాగుంటుంది. పూరీలోకి మనం ఎప్పుడు చేసుకునే ఆలుగడ్డ కుర్మా కాకుండా పూరీలోకి ఈ విధంగా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది పూరీలోకే కాదు, చపాతీల్లోకి, పరోటాల్లోకి మరియు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా చేశానో ఈ అలసందుల కూర అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసుకొని ఎలా వచ్చిందో, ఈ కూర ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి, అలసందులు ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకొని ఉప్పు వేసుకొని కుక్కర్లో నేను ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఉడికిన తర్వాత ఎంత మెత్తగా సాఫ్ట్గా ఈ మాదిరిగా ఉడికిపోవాలి. చాలా సాఫ్ట్గా ఉడికి అంటే ఒక 5-6 విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతాయి. వీటిని మనము కలర్స్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అలసందులు, కొన్ని ఎరుపు కలర్లో, కొన్ని తెలుపు కలర్లో ఉంటాయి. ఇవి తెల్లవి. ఆ ఉడకబెట్టుకున్న నీళ్లు, మనము అలసందుల్ని ఉడకబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు పారబోయకుండా ఉంచుకున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఒక పెద్ద సైజు టమాటాలు 4, చూడండి, జీడిపప్పు, చిన్నవి కావాలంటే 5 వేసుకోండి టమాటాలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ పెద్ద సైజు తీసుకోండి. మీరు చిన్న సైజు తీసుకున్నట్లయితే ఆనియన్స్ 2 తీసుకోండి. టమాటాలు కూడా 5 తీసుకోండి చిన్నవి అయితే. ఈ విధంగా మనము అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ అలసందుల్ని ఇంగ్లీష్లో చౌలీ కూడా అని అంటారు ఫ్రెండ్స్. టమాటాలు కూడా మంచిగా బాగా రెడ్గా ఉన్నాయి తీసుకోండి. మరి పచ్చి కాకుండా కొంచెం మనం గ్రేవీ చేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. ఈ విధంగా అన్నీ రెడీగా సిద్ధం చేసి పెట్టుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనము టమాటాలని, మనం గ్రేవీ కదా ఫ్రెండ్స్ చేస్తున్నది కాబట్టి టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ మిక్సీకి జ్యూస్ చేసేసుకుందాం. అంటే పల్ప్ మనకి ఈ గ్రేవీకి స్మూత్గా చేసేసుకోవాలి. మిక్సీకి పట్టుకేసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి నేను దానిలోకి మిక్సీకి పట్టేస్తున్నాను. ఈ విధంగా గ్రేవీ అంతా, ఆ టమాటో గుజ్జు అంతా ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనము నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఈ విధంగా ఫ్రెష్గా కానీ వేయించి వేస్తే ఆ కూర అనేది మంచి ఫ్లేవర్తో బాగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నేను కొంచెం ధనియాలు వేసి వేయించుతున్నాను. ఒక స్పూన్ ధనియాలు తీసుకోండి, ఈ విధంగా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. దానిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, జీలకర్ర వేసిన తర్వాత దానిలోకి నువ్వులు కూడా వేసేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు వేసేసుకోండి. దానిలోకి జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎన్నైనా వేసుకోవచ్చు. అంటే ఒక 10 దాకా వేసుకోండి సరిపోతాయి. మనకి థిక్నెస్ టేస్ట్ బాగుంటుంది జీడిపప్పు వేసుకోవడం వల్ల. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా నువ్వులన్నీ చిటపటా అని మనకి బాగా పేలిన తర్వాత మనకి బాగా, అదిగోండి, నువ్వులన్నీ ఈ విధంగా వేగినట్టు లెగుస్తూ ఉంటాయి చిటపట చిటపట అని. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. అదిగోండి, ఈ విధంగా చల్లార్చి పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాతే మనము మిక్సీకి పట్టుకుందాము. నెక్స్ట్ మనం గ్రేవీ కోసం ఒక గిన్నె పెట్టుకొని, ఇదిగోండి, ఈ విధంగా ఒక బౌల్ పెట్టేసుకొని దానిలోకి ఒక 2 చెక్క 2 లవంగాలు వేసేసాను. పోపు గింజలు కూడా వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసాను. ఇది పూరీల్లోకి కూడా భలే రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా కానీ చేసుకుంటే చపాతీలోకి, పూరీల్లోకి భలే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసేసాను.
దానిలోకి తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కదా, మనము ముందుగానే సాల్ట్ వేసుకున్నట్లయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి. మీరు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. మనం మార్నింగ్ పూరీలోకి చేసుకున్న అనుకోండి, మధ్యాహ్నం భోజనంలోకి కూడా ఈ కర్రీని తీసేసుకోవచ్చు. ఒక మార్నింగ్ చేసేసుకున్నామంటే రెండు పూట్లకి మనకి బాగా వస్తుంది. దానిలో కొంచెం పసుపు వేసుకొని కొన్ని కరివేపాకు లీవ్స్ కూడా దీనిలో వేసేసాను. ఈ కర్రీ లీవ్స్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే రెండు రెమ్మలు వేసేసాను. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకసారి బాగా ఫ్రై అయ్యేదాకా కలపెట్టుకున్నాము. ఫ్రై అయిపోయింది, మంచి వాసన వచ్చిన తర్వాత పచ్చి వాసన అంతా పోవాలి ఫ్రెండ్స్ అల్లము. ఆ తర్వాతే మనం కారం వేసేసుకున్నాం దీనిలోకి. కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం అట్లా ఫ్రై చేసుకుని దానిలోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అంతా దీనిలోకి వేసేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ అంతా బాగా ఒక 3 నుంచి 4 నిమిషాల దాకా బాయిల్ అవ్వనివ్వండి. ఈ విధంగా మగ్గాలి. ఒక 4-5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. అది టమాటాలు మగ్గేలోపు మనము ఈ ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ధనియాలు జీడిపప్పు అన్నీ మనము ఈ విధంగా పౌడర్ చేసుకొని దీనిలోకి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసేసి మనం మిక్సీ పట్టుకుందాము. పేస్ట్ చేసేసుకుందాం దీన్ని. ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ రెడీ అయిపోయింది. కొబ్బరి అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. రోజు మనం కొంచెం తీసుకున్నట్లయితే ఆ కొబ్బరిలో ఉండే ఫ్యాట్ మన ఒంటికి చాలా మంచిది. అది గుడ్ ఫ్యాట్ ఫ్రెండ్స్. కొబ్బరిలో ఉండే ఆయిల్ అనేది మనకి చాలా మంచి ఫ్యాట్ని ఇస్తుంది. ఆ కొబ్బరిలో ఉన్న ఫ్యాట్ మనకి చాలా అవసరమని డాక్టర్స్ చెప్పారు. ఈ మధ్య నేను చదివాను కూడా ఒక బుక్లో, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను దాన్ని. కొబ్బరి తినండి పర్వాలేదు. ఈ విధంగా మనము ఆ పేస్ట్ అంతా రెడీ చేసి పెట్టుకొని దీనిలోకి ముందుగా ఉడకబెట్టుకున్న ఆ తెల్ల అలసందుల్ని కూడా వేసేసుకున్నాను. వాటిని ఇంగ్లీష్లో చౌలీ అంటారు ఫ్రెండ్స్. మీరు బయట సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు చూసి తెచ్చుకోండి. ఈ కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఆ చౌలీ అంతా వేసేసిన తర్వాత ఆ పప్పులు వేసి కలుపుకుని తర్వాత మనం ఈ విధంగా పేస్ట్ని కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకున్నాం. కొబ్బరి పేస్ట్ని, నువ్వులు కొబ్బరి వేసిన పేస్ట్ని ఈ విధంగా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మనము ముందుగా ఇవి ఉడకబెట్టుకున్నాం కదా ఆ పప్పులు అనేది, ఆ పప్పులో ఉన్న నీళ్లు కూడా మనం పోసేసుకున్నాము. ఈ అలసందులు ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా పోసేసుకున్నాను. మిక్సీకి పట్టినాం కదా మనము కొబ్బరి, అది దాంట్లో కూడా కొంచెం నీళ్లు వేసేసి మొత్తం ఈ విధంగా మనకి గ్రేవీ అనేది మరీ థిక్గా కాకుండా మనం చూసుకొని పోసుకోండి మీకు ఎన్ని నీళ్ళు కావాలో. ఇదిగోండి నీళ్ళు పోసి ఒక 4-5 నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత నేను కూర అనేది ఎలా ఉందో చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి బాగా మగ్గిపోతూ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది గ్రేవీ కాబట్టి కొంచెం మనం వాటర్ కొంచెం తీసుకొని బాగా బాయిల్ చేసుకోండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మీకు గరం మసాలా ఇష్టం లేకపోతే మీరు వదిలేసేయచ్చు, స్కిప్ చేసేయచ్చు. మీరు వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. మనం చపాతీలో తీసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది ఫ్లేవర్ కానీ అది కానీ, అందుకని నేను కొంచెం గరం మసాలా వేసాను. కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర వేసేసిన తర్వాత 1 సెకండ్ అలా ఉంచేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది ఈ గ్రేవీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ కామెంట్స్ నాకు తెలుపవలసిందిగా కోరుచున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అలసందల కూర మీరు చూసేసిన